పర్యావరణ హితం కోసం జూట్ బ్యాగుల తయారీ కేంద్రంలో ఏర్పాటు చేసి 10 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న మా భారతీయ పార్టీ నాయకురాలు ఉమాదేవి ఉండడం గర్వకారణంగా ఉందని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ అన్నారు. తాండూరు పట్టణంలో జూట్ కంపెనీ ఏర్పాటు చేసి జనపనారతో బ్యాగులను తయారు చేస్తూ 10 మందికి ఉపాధి కల్పిస్తున్న భారతీయ జనతా పార్టీ సభ్యులు ఉమాదేవిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఉమాదేవి దంపతులను సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్లాస్టిక్ రహిత భారతదేశాన్ని నిలపాలని ఆశయాలను భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఉమాదేవి ప్లాస్టిక్ రహిత బ్యాగులు తయారు చేయడం అభినందనీయమంటున్నారు. అందులో 10 మందికి ఉపాధి కల్పించడం కూడా గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శాంతికుమార్, కృష్ణమొదిరాజ్, అంతారాం, లలిత, బంటారాం, భద్రేశ్వర్ తదితరులు ఉన్నారు. ఉమాదేవి గారు మొన్న ఈ జూట్ పరిశ్రమ చాలా చిన్న స్థాయిలో ప్రారంభించి ప్లాస్టిక్ రహిత దేశంగా ఒకవైపు నరేంద్ర మోడీ గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేస్తున్న సందర్భంలో స్వచ్ఛందంగా తనకున్న యొక్క నైపుణ్యం చేత తాను స్వయం ఉపాధి పొందుతూ చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి సందర్భంలో మొన్న ఢిల్లీ కేంద్రంగా తను అవార్డు అందుకోవడం, తాండూరు నియోజకవర్గం నుంచి ఈ జిల్లా నుండి కూడా ఆమెకి ఇలాంటి పురస్కారం రావడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఆమెని సహకరించి ఆమెకు ప్రోత్సాహం అందిస్తున్నటువంటి వారి యొక్క భర్త అయినటువంటి చంద్రశేఖర్ గారు కూడా చాలా వారికి మేము ప్రత్యేకంగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే స్ఫూర్తితోటి యువత ముందుకు రావాలి. కేవలం ప్రభుత్వాల మీద ఇతరులపైన ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందుతూ అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఈ దేశ నిర్మాణంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన చేత వేగవంతమైన అభివృద్ధి దిశగా ఒకవైపు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇలాంటి యువత అతి తక్కువ వయసులో ఇలాంటి ఒక కొత్త నూతన ఆలోచన చేత ముందుకెళ్లడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఉమాదేవి గారిని, సోదరిని మేము ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి ఉన్న వచ్చినటువంటి పురస్కారం సందర్భంగా మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీలో భారతదేశంలోనే చిన్న వయసులో 10 మందికి జీవనాధారంగా నిలబెట్టిన పరిస్థితి ఈరోజు తాండూరు పట్టణంలో ఒక మహిళా సోదరి అయిన ఉమాదేవికి, ఆమెకు సహకరించిన చందు గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఆమె చిన్న వయసులో ఏ ప్రభుత్వ ఉద్యోగానికి ఆశించకుండా తన సొంత కాళ్ళపైన సొంత వ్యాపారం మొదలుపెట్టి ఇంతింతలుగా ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టి దాన్ని అంచెలంచెలుగా ప్రబలింపజేసినందుకు ఆమెకు తాండూరులో అనేక మంది ఓడేటట్లాంటి ఈ వ్యాపారం మొదలుపెట్టినందుకు మా భారతీయ జనతా పార్టీ నుండి మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాము. ఇట్లాంటి మహిళలు మన తెలంగాణలో, మన తాండూరు పట్టణంలో ఇట్లాంటి వ్యాపారాలు చిన్న చిన్నవి చేసినట్టయితే వాళ్ళు తమ జీవనాధారాన్ని కాకుండా ఇతరులకు కూడా అందులో భాగస్వామ్యాన్ని చేసి కొంతమందికి ఉపాధి కల్పించినందుకు చందు ఉమా గారికి ప్రత్యేక అభినందనలు తెలియపరచుకుంటున్నాను. ఈ జూటిఫై యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక సింగిల్ మిషన్తో ఒక వర్కర్తో నేను స్టార్ట్ చేశాను. సో ఎప్పుడైతే నాకు ఈ అవార్డు వచ్చిందో అప్పుడే నేను ఇందులో అచీవ్ అయ్యానని చెప్పేసి అనుకున్నాను అనమాట. స్టార్టింగ్ అయితే భయంతోనే స్టార్ట్ చేశాను, అవుతుందా, సక్సెస్ అవుతానా లేదా అని చెప్పేసి. మార్కెట్లో కూడా చాలా నెగిటివిటీ ఉంది అనమాట, ఎవరు తీసుకుంటారనేది. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి గల కారణము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, అవి అవాయిడ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్తో నేను ఈ యూనిట్ అనేది స్టార్ట్ చేశాను.
సో అప్పుడైతే చాలా మార్కెట్లో నెగిటివిటీ ఉంది అన్నమాట. గవర్నమెంట్ కూడా పూర్తిగా ప్లాస్టిక్ ఎప్పుడైతే బ్యాన్ అవుతుందో అప్పుడు తాండూరులో ఇది ఒక పెద్ద పరిశ్రమగా కూడా చూపెట్టుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు 10 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు అన్నమాట యూనిట్లో, 3 మెంబర్స్ ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ నాకు ప్లేస్ కూడా కంజెస్టెడ్గా ఉండడం వల్ల కొంతమంది ఉమెన్స్ వచ్చేసి ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది రెగ్యులర్గా. సో ఈ తాండూరులో కంప్లీట్గా ఎప్పుడైతే ప్లాస్టిక్ మొత్తం బ్యాన్ అవుతుందో మున్సిపాలిటీ నుంచి, అప్పుడు ఇంకా ఈ బిజినెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. తాండూరులో ఉన్నటువంటి మహిళలకు కూడా ఇంకా నేను వాళ్ళకి వర్క్ ఆపర్చునిటీస్ కల్పించడానికి నాకు అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడైతే పెద్దగా తాండూరు నుంచి అంతా అయితే ఆర్డర్స్ ఏమీ లేవు. మనకి యూకే నుంచి, యుఎస్, హైదరాబాద్లో కొన్ని కంపెనీస్ అన్నమాట. ఇప్పుడు అర్బన్ ప్రైడ్ అని కొన్ని, మళ్ళీ ఇన్ఫోసిస్, శ్రీ బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, మళ్ళీ కొన్ని కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, బీవీఆర్ఐటీ కాలేజెస్, వాళ్ళనేది మనకి రెగ్యులర్గా ఆర్డర్స్ అనేవి ఇస్తున్నారు. డైలీ అంటే ఆర్డర్ వచ్చిన దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈరోజు అయితే 100 చేసాము, 100 ఆర్డర్ ఈరోజు డెలివరీ ఉంది, ఈరోజు 100 చేసాము. 200 ఉంటే 200 కూడా చేస్తాము. నెక్స్ట్గా అంటే 2000 కూడా మేము ఇచ్చాము. వన్ డేలో 2000 ఫైల్స్ కూడా డెలివరీ ఇవ్వడం జరిగింది. అది బీవీఐటీ కాలేజ్ వాళ్ళకి. అది డిపెండ్ అపాన్స్ సైజ్ పైన, వాళ్ళు చేసుకున్న డిజైన్ అయిన ప్రింట్, ఫ్యాబ్రిక్ క్వాలిటీని బట్టి మన ప్రైజెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ఒక 8x8 సైజ్ బ్యాగ్ అనుకుందాం అనుకోండి, 50 to 55 rupees ఉంటుంది అనమాట. వాళ్ళు ఇచ్చే కంటెంట్ని బట్టి మనం ఛార్జ్ చేస్తాం, మోడల్స్ బట్టి మన ప్రైస్ అనేది ఉంటుంది. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.